सुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन महार्निशं अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे ॐ गं गणपतये नमः ॐ श्रीमात्रे नमः ఓం శ్రీ గురుభ్యోం నమః. మనం ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి. మనం అలా కాకుండా ప్రతి వాళ్ళకి కూడా వ్యక్తిగత జాతకాలు ఉంటాయి. అంటే మేము ఈ డేట్ ఆఫ్ బర్త్లు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు అందరికీ ఉంటుంది. మీ జాతకాలు తెలుసుకోవాలని చెప్పి చాలామంది కనిపిస్తుంటుంది. జనరల్గా ఏంటంటే వ్యక్తిగత జాతకాలు అనేవి లగ్న బలం మీద ఆధారపడి ఉంటుంది. లగ్నాధిపతి ఎక్కడున్నాడు, అలాగే నవాంశులు ఎక్కడున్నాడు, మనకు జరుగుతున్న దశలు ఏంటి, గోచార ఫలితాలు ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా చూడొచ్చండి. సో మీ వ్యక్తిగత జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు తెలియజేస్తాను. అంతేకాకుండా రండి, నేను ముహూర్తాలు పెడుతూ ఉంటాను. ఏ ముహూర్తాలు? పెళ్లికి ముహూర్తాలు, ఉపనయన ముహూర్తాలు, అనేక రకాలుగా శుభ ముహూర్తాలు అన్నీ పెడుతూ ఉంటాను. అంటే కారు కొనడానికి కానీ, ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకున్న తర్వాత గృహప్రవేశ ముహూర్తాలు, ఇవన్నీ కూడా ముహూర్తాలు బ్రహ్మాండంగా పెడుతూ ఉంటానండి. చాలామందికి నేను పెడుతూ ఉంటాను. మీకు ఏమాత్రం తెలుసుకోవాలనుకున్నా, మీ ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, మీరు ఈ కింది నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులో ఉంటానండి. మీకు ఈ ఛానల్ చూస్తున్న అందరికీ కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు. ఇప్పుడు మనం జనవరి నెల 2022లో ఏ రాశుల వాళ్ళకి, అంటే 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మీనరాశి గురించి తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళు ఎప్పుడు యాక్టివ్గా, ప్రశాంతంగా, కూల్గా, హాయిగా ఉంటారు. సో అందువల్ల వీళ్ళు ఎప్పుడు కూడా జనాల్లో గుర్తింపబడుతూ ఉంటారు. సో వీళ్ళు జనాల్లో గుర్తింపబడడం కాకుండా మంచి కార్యక్రమాలు కూడా ఈ మీనరాశి వాళ్ళు చేస్తారు. మీ మీనరాశి వాళ్ళు గురుడు వేస్తానం ఉన్నప్పటికీ కూడా మీకు మంచి చేస్తారు తప్ప చెడు చేయడు. ఇక ద్వితీయ భావానికి వద్దామండి. ద్వితీయ భావాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీకు మంచి చేస్తారు తప్ప చెడు చేయడు. ఎందుకంటే ఫైనాన్షియల్గా మీకు డెవలప్ చేస్తాడు. అలాగే కుజుడు మీ రాశిని కూడా చూస్తాడు కదా, ఎప్పుడు 17 నుంచి మీ రాశిని చూస్తాడు. సో ధైర్యంగా ఉంటారు, ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన సంపద మీకు వచ్చి తీరుతుంది. ఎందుకంటే మీ కుజుడు 10th భావంలో ఉండడమే కారణం. ఇంకా మూడో భావంకి వద్దాం. మూడో భావానికి రాహు ఉన్నాడు కదండి. రాహు ధైర్యంగా ఉంటారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారు, మీ తోబుట్టువులను కలుస్తారు, ప్రతి పని కూడా సక్సెస్ చేయాలని తపన చేసి తీరుతారు కూడా. ఇంకొక విషయం ఏంటంటే స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయి తీరుతారండి. మీరు శుభవార్తలు కూడా వినడానికి అవకాశాలు ఎక్కువ. దగ్గర ప్రాంత ప్రయాణాలతో పాటు ఫైనాన్షియల్ బెనిఫిట్ కూడా మీరు పొందుతారు. ఇంకా 4th భావాధిపతి అయినటువంటి బుధుడు కూడా మీకు పాపి అయినప్పటికీ కూడా ఆయన 11th స్థానంలో ఉండి యోగించి తీరుతాడు. అంటే ఏంటంటే చదువు రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి చదువు వస్తుంది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్నా కదా, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లేదా విద్యా సంస్థలు ఏదైనా అనొచ్చు, ఫైనాన్స్ బాగుంటుందండి. వాళ్ళ ఫైనాన్స్ చాలా బాగుంటుంది, మంచి గుర్తింపు వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం కూడా వాళ్ళు మంచి బ్రహ్మాండంగా డెవలప్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 4th భావాధిపతి లాభస్థానంలో ఉండడమే. పైగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది మీలో గృహాలు కొనుగోలు చేస్తారు, వాహనాలు కొనుగోలు చేస్తారు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు, బంగారం కొనుగోలు చేస్తారు. ఎందుకంటే మీ బుధుడే లాభస్థానం ఉన్నాడు కదండి. అన్ని రకాలుగా మీరు ఆదాయం బాగుంది. మీ ఇంటికి చాలా కొత్త వస్తు వాహనాలు రావడానికి అవకాశం ఎక్కువ. వస్త్ర ప్రీతి మీకు బాగా ఉంది. కీర్తికాంక్ష, మిమ్మల్ని పొగడాలనే తత్వం మీకు ఉంది. అలాగే అందరూ పొగుడుతూ ఉంటారు. ఇంకా పంచమ స్థానం వద్దాం. పంచమ స్థానాన్ని శని, రవి, బుధుడు చూస్తున్నాను కదా. అంటే ఏంటయ్యా అంటే సినిమా రంగంలో ఉన్నకి, టీవీ రంగంలో ఉన్నకి పర్ఫెక్ట్ అండి. ఎందుకంటే రవిశైలి కాంబినేషన్. మూడోది ఏంటంటే, సెకండ్ పార్ట్ ఏంటంటే, కొంతమంది కొరియోగ్రాఫర్స్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు, రైటర్స్ దగ్గరికి పాటలు పాడతారు, పాటలు రాయడానికి అనేక రకాలుగా మంచిగా జరగడానికి రవిశైలి కాంబినేషన్ ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు. పుత్ర సంతాన యోగం, పుత్రికా సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ వలన డెవలప్మెంట్స్ ఉంటాయి. పంచమభావం బాగుందంటే ప్రేమ వ్యవహారాలు, బుద్ధి బలం, అనేక రకాలుగా అదృష్టము మీకు తోడవుతుంది. అద్భుతంగా ఉందండి. పంచమభావం ఎక్కడ చెడిపోవాలా అంటే పంచమ స్థానానికి రవి శని చూస్తున్నారు. శని చూడడం వల్ల కొద్ది ఇబ్బంది కలిగించినప్పటికీ పర్ఫెక్ట్గా మంచిగా జరుగుతుంది తప్ప చెడు జరగదు. విశేషించి శని మంచి చేయాలని చూస్తారు తప్ప చెడు మాత్రం చేయడు, ఆలస్యం చేస్తారు అంతే. ఇంకా ఆరోభావం చూద్దామండి. ఆరో భావాధిపతి రవి లాభస్థానంలో ఉన్నాడు చెప్తా అక్కడికి వచ్చిన తర్వాత. అంటే ఆరో స్థానానికి 6th హౌస్ గురుదృష్టి ఉంది. అంటే ఏంటయ్యా అంటే శత్రుభయం మీకు లేదు, బ్రహ్మాండంగా ఉంటారు, శత్రువు కూడా మిత్రులైపోతారు. పైగా ఆరో భావాన్ని గురు చూడడం వల్ల అంటే చాలామంది మేనమామలు చాలా బ్రహ్మాండంగా ఉంటారు. వాళ్ళ పరిస్థితి అభివృద్ధికరంగా ఉంటుంది. గురుదృష్టి వలన రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. 6th భావం వలన ఆరోగ్య పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు మీ దగ్గరికి రావు. మెడిసిన్స్ వాడవలసిన పరిస్థితి కూడా చాలా తక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళకు ఉంటుందేమో కానీ మీ ఏజ్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది.
మీ ఏజ్ కంటే చిన్నపిల్లలకి తల తక్కువగా ఉంటుంది, ఏజ్ తక్కువగా ఉంటుంది, అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయి. ఇంకా సప్తమ భావం చూద్దాం. సప్తమ స్థానాధిపతి అనే బుధుడు కూడా మంచివాడు కానప్పటికీ లాభస్థానంలో శనితో కలుస్తున్నాడు, లాభాధిపతితో కలుస్తున్నాడు. లాభస్థానంలో రవిశనులు ఉన్నారు, అమ్మ బాబోయ్ చాలా పవర్. అంటే వివాహ శుభకార్యాలు కుదిరిపోతాయి, బ్రహ్మాండంగా చేస్తారు. ఈ శూన్యమాసం తర్వాత మీకు నెక్స్ట్ మాఘమాసంలో చేయడానికి అవకాశం ఉంది. అంగరంగ వైభవంగా అత్యంత వైభవంగా చేస్తారు, ధనం బాగా ఖర్చు అవుతుంది. ఆ దాని తగ్గట్టుగానే ధనం మీకు వస్తుంది కూడా. పైగా వివాహాలు కుదరడం వాళ్ళ బ్రహ్మాండంగా వివాహాలు కుదురుతాయి. సప్తమ భావం మనం వ్యాపారం కూడా చూస్తాం కదా, వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత, అనురాగం, ఆప్యాయత మెండుగా ఉంటాయి, అదృష్టం తోడవుతుంది. అది టాలెంట్ అంటే అది సప్తమ భావానికి పవర్. ఇంకా అష్టమ భావం చూద్దామండి. అష్టమ భావానికి గురుదృష్టి, శని దృష్టి ఉంది. అంటే అష్టమ భావం ఎవరు? శుక్రుడు. శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు. అంటే అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు, వచ్చినా కూడా దాని నుంచి ఖచ్చితంగా త్వరగా బయటపడడానికి అవకాశాలు ఎక్కువ. అష్టమ స్థానంలో ఉండడం వల్ల తలవంతలమ్మకు వచ్చే ఆదాయం మీకు బాగుంటుందండి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో తలవంతలమ్మకు వచ్చే మీకు ధనం ఉంటుంది. అంటే ఏరియస్ కానీ ఏదో విధంగా మీకు రావడానికి, మీకు మీ సంపద రావడానికి అవకాశం ఎక్కువ. సో అద్భుతంగా రాణిస్తారు తప్ప అవయోగాలు ఉండవు. అష్టమ భావం పర్ఫెక్ట్. ఇంకా నైన్త్ భావం వద్దాం. నైన్త్ భావంలో కేతువు కుజుడు బ్రహ్మాండం. అంటే ఏంటంటే 15వ తారీఖు వరకు చెలరేగిపోతారు. అంటే ఏంటంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. అంటే గవర్నమెంట్ సర్వీసెస్ సెంట్రల్ కావచ్చు, సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్, ఐఏఎస్, ఐపీఎస్, డాక్టర్స్ చాలామంది చేస్తున్నారు కదా, ఎగ్జామ్స్ రావడం, ఇంటర్వ్యూస్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని చోట్ల. అటువంటి వాళ్ళకి కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి నైన్త్ భావం. అది నైన్త్ భావంలో కుజకేతువులు అండి. అంటే ఏంటయ్యా అంటే ఏంటంటే రాజకీయ నాయకులకి, పొలిటీషియన్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది, ఉన్నతమైన పదవులు వస్తాయి. మీ మీనరాశి వాళ్ళకి కుజుడు 15వ తారీఖు వరకు ఉన్నాడు కదా, 9వ హౌస్లో కుజకేతువు ఉన్నాడు, బ్రహ్మాండంగా రాజకీయ పదవులు వస్తాయి. ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి హయ్యర్ ఎడ్యుకేషన్ రీచా, ఫారిన్ కంట్రీస్కి వెళ్ళక తప్పదు, ఫారిన్ వెళ్తారు. ఎడ్యుకేషన్ రంగంలో కాదండి, మీ వ్యాపారాల్లో చేసేవాళ్ళు ఉంటారు కదా, సినిమా రంగంలోను, తర్వాత టీవీ రంగంలో కూడా మీ వ్యాపారాలు చేస్తున్నారు కదా, కుజుడు బ్రహ్మాండంగా చేయిస్తాడు కదా, వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. దాన్ని రీచా, షూటింగ్లు రీచా, మీరు కూడా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు, బిజినెస్ మెన్స్ వెళ్తారు. ఆ తర్వాత ఏమో మీ ఉద్యోగస్తులు చాలామంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికండి, అందరికీ చాలామంది కూడా అవకాశాలు ఎక్కువ. నైన్త్ భావం కుజుడే కారకుడు, అద్భుతం. అన్ని రంగంలోనూ అభివృద్ధికరంగా ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్ర చేయిస్తాడండి, గురువులు సందర్శించేటి చేస్తాడు. అంటే గురుభక్తి కలుగుతుంది. తల్లిదండ్రుల సేవ ఖచ్చితంగా చేసుకోండి, అంతకంటే ఉత్తమమైనది ఇంకోటి లేదు. అద్భుతంగా రాణించి తీరుతారు మీరు అన్ని రంగాల్లో. ఇంకా పీఠాధిపతులను కలుస్తారు, అద్భుతం అండి. అంటే తీర్థయాత్రలు చేస్తూ పీఠాధిపతులను కలుస్తూ ఉంటారు, పైగా వెంకటేశ్వర దర్శనం చేసుకుంటారు. అంటే మీ దైవ దర్శనాలు చేసుకోవడానికి దూర ప్రాంతం వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఇంతకు చెప్పాను కదా, ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ సపోజ్ ఇక కాస్ట్ అకౌంటెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, చార్టెడ్ అకౌంటెంట్స్, డాక్టర్స్ వృత్తుల్లో ఉంటారు కదా, లాయర్స్, వీళ్ళందరూ కూడా వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా అండి. ఈ కుజుకేతుల కాంబినేషన్ వల్ల వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అవుతారండి. అంతేకాదండి, కుజుడు దేనికి సింబల్? కోల్, ఐరన్, స్టీల్, టెలికమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా హార్డ్ మెటల్ సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ చేయడానికి అవకాశం ఉంది. వృత్తులు అంటే వ్యాపారం, వ్యాపారాలు, వ్యాపార వృత్తుల్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అవకాశం ఎక్కువ. ముఖ్యంగా గుజరి చేస్తాడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకనేనండి ఈ స్టాక్ మార్కెట్లో స్టాక్ షేర్స్ ఉంటాయి కదా, ఈ స్టాక్ మార్కెట్లో అభివృద్ధి కలగడం కారకుడు కుజుడే. కుజకేతుల కాంబినేషన్ వల్లనే అన్ని రకాలుగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది. స్టాక్ మార్కెట్లో స్టేట్స్లో షేర్స్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా ధనాదాయం బాగుంటుంది. ఇంకా దశమస్థానానికి వద్దామండి. దశమస్థానంలో రవి ఉన్నాడు. రవి ఎక్కడి వరకు ఉంటాడు? 15వ తారీఖు వరకు ఉంటాడు. ఆ 15వ తారీఖు తర్వాత ఎవరు వస్తారు? కుజుడు వస్తాడు. అంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి అవకాశాలు ఉంటాయండి. ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి, కొంతమంది ఇంటర్వ్యూస్ వెళ్ళే వాళ్ళకి మంచి మంచి అవకాశాల్లో గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి అవకాశాలు, ఎందుకంటే రవి కుజుల కాంబినేషన్ వలన వస్తాయి. దశమస్థానం రవి కుజులు ఏం చేస్తాం, ఏం చెప్తాం, ఏంటయ్యా అంటే మినిస్టర్స్ పొలిటికల్ రంగంలో ఉన్న రవి కుజుల కాంబినేషన్ దంతం భావం చూస్తాం, ఆరో భావం చూస్తాం, నైన్త్ భావం చూస్తాం, అనేక రకాల అన్ని భావాలు చూస్తాం. దంత భావం కూడా చూడడం వల్ల ఏమవుతుందంటే రవి 15 నుంచి మారిపోయినప్పటికీ కూడా మీకు దశమస్థానం ఉన్నాడు, పైగా రవి వెళ్ళిపోయిన తర్వాత కుజుడు వస్తాడు. సో ఏ రకంగా చూసినా అక్కడ గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇస్తారు. ఆల్రెడీ మీరు ఉద్యోగస్తులు కొంతమందికి అనుకున్న చోటికి బదిలీ అవుతారు, అది అంతా తప్పులేదు. అనేక రకాలుగా మీకు దశమస్థానం బాగుందండి. చక్కగా నిలబెట్టుకోండి, ధైర్యంగా చేయండి, నిజాయితీగా ఉండండి, అద్భుతంగా పెద్దవాళ్ళకి ఆశీస్సులు పొందుతూనే ఉంటారు. ఇంకా లాభస్థానానికి వద్దామండి. లాభంలో ఎవరున్నారు? రవి, శని, బుధులు, పాపులు. లా పాపులు తెలుసు కదా, రవి శనిలు పాపులు కదా. పాపులు లాభస్థానంలో ఉండే యోగించి తీరుతాడు. 11వ ఇంటి వాడు పాపి అయినప్పటికీ 6వ ఇంటి వాడు 11వ ఇంట్లో ఉన్నాడు రవి.
పాపి శని పాపి కాబట్టి లాభాలు అత్యంత బ్రహ్మాండంగా వస్తాయండి. ఊహించని విధంగా మీకు లాభాలు వస్తాయి ఈ వ్యాపారాల్లో. ముఖ్యంగా సినీ ఫీల్డ్ వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలిగి తీరుతుంది. ఈ రవిశైలం కాంబినేషన్ వల్ల విద్యా సంస్థలు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ టెలికమ్యూనికేషన్స్, అనేక రకాల వ్యాపారాలు చెప్పారు కదా, కోళ్ళు, ఐరన్, గ్యాసు, తర్వాత ఈ పెట్రోలియం, ఇవన్నీ శాఖలు ఉన్నాయి కదా, వాళ్ళ వాళ్ళ వ్యాపారాల్లో మీనరాశులు ఎవరైనా ఉంటే అభివృద్ధికరంగా ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఏమాత్రం భయపడాల్సిన అవసరమే లేదు. రవిశైల కాంబినేషను అంత పవర్ఫుల్, ఇచ్చి తీరుతారు. బుధుడు కొన్నాడు కదా, ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన సంపద బ్రహ్మాండంగా ఉంటుంది. మీకైనా పెద్దవాళ్ళు కూడా చాలా బాగుంటారు. ముఖ్యంగా మీ ఇంట్లో సేవకులు బాగుంటారండి, మినిస్టర్స్ ఉంటారు కదా. అయితే చాలామంది మీ ఇంట్లో ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చాలామంది ఉంటారు కదా, ఇళ్లలో చాలామంది ఇళ్లలో కూడా సేవకా జనం ఉంటారు. అంటే చాలామంది ఇళ్ళు అంటే ఏంటి, మన మన జాతకాల ప్రకారం మన రుచిరీత్యా సేవకులు ఇంటా బయట కూడా మనల్ని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటారు అని చెప్పడం. తర్వాత దేవస్థానంలో గురుడు ఉండడం వలన తీర్థయాత్రలు చేస్తారు, తీర్థయాత్రలు రీత్యా మీ ధనం ఖర్చు అవుతుంది. అలాగే సప్త మోక్షపురాలు ఉంటాయి కదండి, ఏడు, ఆ మోక్షపురాలు కూడా కొంతమందికి తీర్థయాత్ర చేయడానికి అవకాశం ఉంది. అంటే గురుడు ప్రభావం వ్యయస్థానంలో ఉండమే, తర్వాత పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా బాగున్నాయి. సో గురుడు వలన అనేక రకాలుగా మంచి వాడికి మాత్రమే, కార్యక్రమాలకు మాత్రమే ధనం ఖర్చు చేస్తాడు. సో మీ మీనరాశి వాడికి భాగ్య రాజ్య లాభాది బదులు ఎక్కడ చెడిపోలా, మీరు కష్టపడండి, నిజాయితీగా ఉండండి, నిబద్ధతతో ఉండండి, కాన్ఫిడెన్స్గా ఉండండి. అలా ఉంటేనా ప్రతి రంగంలోనూ సక్సెస్ అవుతారండి మీ రంగ మీ మీనరాశి వాళ్ళకి. జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు, ఎందుకంటే మీ రాశులకే గురుడు వస్తున్నాడు ఏప్రిల్ నుంచి. సో అంత అద్భుతంగా ఉందండి మీ యొక్క రాశి ప్రభావం. సో ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు, ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. ఎందుకంటే రావుకేతు మధ్యలో కాలసర్పదోషంలో ఉండిపోయాం కదా, మన ప్లానెట్ అని ఉండిపోయి కదా, ఆవిడ రక్షిస్తారు మనల్ని. పైగా ఆరో భావాధిపతి రవి అంటే మీకు సూర్యారాధన ఖచ్చితంగా చేయాలి, ఆదిచూర్ణం చేయాలి, అరుణహోమం చేసుకోవాలి. అనేక రకాలుగా సూర్యభగవాన్ని కొలవడం చేస్తే అనేక రంగాల్లో డెవలప్మెంట్స్ చేయడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధిస్తారని, ముఖ్యంగా సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.